అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన కరీంనగర్ లో ప్రముఖ సినీ తారలచే ఆగస్టు 9న గొప్ప ప్రారంభం. చెప్పినారు ఎవరు చెప్పినారు కానీ వాళ్ళు ఎవరు రావడం లేదు సార్, మమ్మల్ని మా పరిస్థితి అడగడం లేదు. అందులో వాళ్ళు ఇచ్చిన బిల్డింగ్ లో లాస్ట్ ఇంట్లో మూలకుంటే కదా నీళ్ళలో నీళ్ళు పోయి కడపలు అన్ని కన్నీ పోయినాయి, అన్ని పళ్ళ పైన నీళ్ళు పడుతున్నాయి. లాస్ట్ నేను నాలుగో పూర్ణ సార్ బిడ్డ ఇంట్లో ఉన్నాను, వాన వస్తే పొట్టుకు పొడుకు నీళ్ళు దినా పడుతున్నాయి ఉంటాయి ఇంట్లోకి, వాకింగ్ సరిగ్గా లేవు. ఏం సార్ వచ్చిపోయే దారిలో కరెంట్ లేదు, పాముల దాడి ఎక్కువైంది, కంపాపం దాడి ఎక్కువైపోయింది. ఎక్కడ పోలన్నా దావ చెక్కడం లేదు, కంప గడ్డి అన్ని చెట్లు రకరకాలు మలిచిపోయి మా ఇంటి ముందరే మలిచిపోయి ఎక్కడ తీస్తావు, మళ్ళీ వాన వస్తుంది మళ్ళీ లేస్తుంది. వాళ్ళు బుడాన్ని లేపిస్తారు అనుకుంటే వాళ్ళు రావడం లేదు, నేను చెప్పడం లేదు సార్. నేను మున్సిపల్ సార్ దగ్గరికి, తర్వాత ఏ మేడం దగ్గరికి, డి మేడం దగ్గర పోయి కంప్లైంట్ చేసి వచ్చిన సార్. ఇక్కడ ఈ వసతులు బాగాలేవు, ఈ విధంగా ఉంది అని చెప్పానని. మాకు స్ట్రీట్ లైట్ అయితే అక్కడ నుంచి గవర్నమెంట్ వచ్చిన తర్వాత వచ్చింది, కానీ ఒక్క లైట్ లేదు. ఈ ఉదయం వచ్చేసి వాళ్ళు ఏం చేస్తారు, పనులు బయట వాళ్ళు 8-9 గంటలకి వెళ్ళిపోతారు, సాయంకాలం 6-7 వస్తారు, మరి తిరిగి మార్కెటింగ్ మరి బజార్లోకి పోతారు. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అని చెప్పంటే మబ్బుకి కింద ఏం కనపడడం లేదు. ఆ సందర్భంలో పాములు చిన్న చిన్నవి కట్టె పురుగులు అంట, పెద్ద పెద్ద పాములు అంట, మనకేం తెలియడం లేదు దాని గురించి. ఒకవేళ ఇంతవరకు అయితే అగత్యాలు జరగలేదు, ఆ పరిస్థితుల గురించి సార్ వాళ్ళకి విన్నవించి వచ్చినాం సార్. ఇంతవరకు మాకు వాళ్ళు స్పందన అనేది ఏ ఒక్క గవర్నమెంట్ ఉద్యోగం ఆయన వాళ్ళు వచ్చి ఇక్కడ మాకు ఏమనైతే మాట్లాడలేదు. ఒక ఇచ్చినామనే ఇల్లు ఇచ్చినామనేది కానీ దీంట్లోకి వాకిల్లా అంతవరకు బాగున్నామేమో, మొత్తం పుచ్చు పట్టి ఊళ్ళు అవంతగావే వర్షాలు కింద పడిపోతున్నాయి సార్. లోపల చాలా లోపలికి వచ్చేసి పాములు కూడా అవంతగావి దీంట్లో ఉండే గలీజ్ లోనికి వచ్చేసి ఏమేమి ఉన్నా తెలియదు. ఇంతవరకు కంప్లైంట్ అయితే ఇచ్చి వచ్చినాం సార్ వాళ్ళకి. ఆయన ఏఈ సార్ గారు కూడా నేను ఏం చెప్తున్నా అంటే వాటర్ మోటార్ మొత్తం అక్కడ ఆన్ చేసి వస్తే లోనికి మనుషులు దూరిపోవాలంటే కూడా ఇద్దరు మనుషులు పోతే కూడా ఇబ్బంది ఉంది సార్. అక్కడ ఆయనకు ఏమని చెప్పినా సార్ కొంచెం కన్నెక్ట్ చెప్పాను అని చెప్పి చెప్పినాము. ఆయన అసలు ఫోన్ చేసి కూడా రెస్పాండ్ కావడం లేదు సార్. మన ఏఈ సార్ కరెంట్ ఆయన వాటర్ అన్నీ ఆయనకైనా సంబంధము, ఆమె మేడం చెప్పింటే ఆయన ఫోన్ నంబర్ పెట్టింది వాట్సాప్ లో, ఆయన చేస్తే పంపిస్తారని చెప్పినాడు కానీ ఫోన్ ఎత్తడం లే ఇంతవరకు సార్.